హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన యూట్యూబ్ స్టూడియో కోసం అయితే నేనైతే బ్లాక్ స్క్రీన్ అయితే తెప్పించాను. దీన్ని మళ్ళీ సెపరేట్గా అయితే నేనైతే కుట్టించాను. మనకు ఎంత సైజ్ కావాలని అయితే నేనైతే మెజర్మెంట్ అయితే తీసుకుని దానికి మనకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే నేను సెపరేట్గా అయితే కుట్టించాను. మనకు ప్రజెంట్ దీన్ని అయితే మన స్టూడియోకి అయితే దీన్ని అయితే వేసి చూద్దాం బ్లాక్ స్క్రీన్ ఎలా ఉంటుందో. ఆల్రెడీ దీనికోసం అయితే నేనైతే మేకలు అయితే కొట్టాను. మీకైతే కనిపిస్తుంటాయి, ఎడ్జస్ట్లు అయితే చూడొచ్చు. ఆ మిడిల్లో ఒకటి, అక్కడ ఒకటి, ఇట్ సైడ్ ఒకటి. దీనికోసం అయితే నేను సపరేట్గా అయితే దీన్ని అయితే తెప్పించాను. ఇప్పుడు దీన్ని దానికి వేసేసి సైజ్ని అయితే మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకొని తర్వాత అయితే క్లారిటీ అయితే ఎక్కించి అసలు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
passes by and most long for a place that they never find. I'm afraid I wake up when I die and it is too late to climb any mountain. Time is of the essence, the blood running through our core. It's best to not feel sorry when it's over. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ నేను కూర్చుంటే మీకు ఎలా కనిపిస్తుందో అది చూపిస్తాను ఇప్పుడు. లెట్స్ వాచ్ ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది బ్యాక్ బ్లాక్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది మీకు. కింద లైటింగ్ అయితే వేసాను, లైటింగ్ కూడా మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. సో చాలాసేపు అయితే కష్టపడ్డాం, శ్యామ్ కూడా మనకు హెల్ప్ చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.